भैया लेडीस भी जीन्स टी शर्ट्स चूपించండి। సైజ్ ఎంత? బాగా ప్రేయర్ చేసుకోండి। దేవుడు ఖచ్చితంగా మీ సమస్యని తీరుస్తాడు। దేవుడు ఏదైనా చేయగలడు। ఏదైనా చర్చికి వెళ్తుందండి। హాయ్ మళ్ళీ కలుస్తాం సార్। ప్రెస్టిలర్ జాని ప్రెస్టిలర్ అన్న ఇంటికి వచ్చా? చెల్లికి బట్టలు కొందామని వచ్చాను చూడు। ఫైన్ రా కూర్చొని మాట్లాడుకుందాం। జనీ నువ్వు రోజు హార్ట్ఫుల్గా ప్రేయర్ చేసుకుంటావా? రోజు కాదు అప్పుడప్పుడు, హార్ట్ఫుల్గా అయితే ఎప్పుడో ఒకసారి, అయినా రోజు ప్రేయర్ చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా। ఆహా, ఒకవేళ రోజు ప్రేయర్ చేసుకోవాలని రూల్ ఉంటే చేస్తావా? ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయమని రాయబడింది। 1వ తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనంలో రాజుల కోసం, అధికారుల కోసం, మన ఇతర సహోదరుల కోసం ప్రార్థించమని ఉంది। ఇంకా విసుగుకు ప్రార్థించమని, మానకు ప్రార్థించమని, పట్టుదలతో ప్రార్థించమని బైబిల్ చెప్తుంది। బైబిల్ని దేవుడు మనం చదవడానికి, వినడానికి, ప్రకటించడానికి మాత్రమే ఇవ్వలేదు, అందరూ దాన్ని పాటించాలని ఇచ్చాడు। రోజు ప్రేయర్ చేసుకో, దేవునితో స్నేహం పెరుగుతుంది, లోకం తెలియకుండానే దూరం అవుతుంది। ప్రస్తుతం చాలామంది, ముఖ్యంగా యవనస్తులు, అసలు ప్రార్థనే చేయడం లేదు, అందుకే రకరకాల పాపాల్లో, దుర్బోధల్లో పడిపోతున్నారు। నేను చెప్తుంటే ఇదంతా నీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ బైబిల్లోని భక్తులంతా రోజులు అనేక మార్లు ప్రార్థన చేసేవారు, అందుకే వారి జీవితాలు లోకం నుంచి ప్రత్యేకించబడ్డాయి। ఒకసారి నువ్వు స్టార్ట్ చేయి, కాసేపు ఫ్రెండ్తో మాట్లాడినట్టు ప్రభుతో మాట్లాడు, హ్యాపీగా ఉంటుంది, ఓదార్పు దొరుకుతుంది, నీ ప్రశ్నలకు సమాధానాలు, నీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి। ఒకసారి దేవునికి కనెక్ట్ అవ్వు, పై పైకి కాదు। అవును, నువ్వు అమ్మాయిలు చూడటం మానేసావు కదా? దేవుని కృప వల్ల మానేయగలిగానన్నా। ఎప్పుడైనా కంట్రోల్ తప్పుతున్నావా? అప్పుడప్పుడు అన్నా। అవునా, అప్పుడప్పుడు అంటే ఎలాంటి సందర్భాల్లో కంట్రోల్ అవ్వలేకపోతున్నావు? అది అంటే నాతో చెప్పడానికి ఏముంది, పర్లేదు చెప్పు। ఎవరైనా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంటే చూసేస్తున్నానన్నా। అట్రాక్టివ్గా అంటే ఎవరైనా షేప్డ్ కనిపించేలా, అంటే టైట్ డ్రెస్లు, టైట్ జీన్స్, టీషర్ట్స్ వేసుకున్నప్పుడు కంట్రోల్ తప్పుతున్నానన్నా। ఇంతకుముందు అందరినీ చూసేవాడిని, ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు మరీ ఇంట్రెస్ట్గా చూసేవాడిని, ఇప్పుడైతే కొంతవరకు చేస్తున్నాను కానీ టైట్ డ్రెస్సులు వేసుకుంటూ మాత్రం శోధించబడుతున్నానన్న, తర్వాత తప్పు చేసినని ఫీల్ అవుతున్నాను। మీ ఫ్రెండ్స్ కూడా మోహం చూపనే పాపంలో ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి అమ్మాయిలు చూస్తుంటారు? వాళ్ళు ఏంటన్నా, ఎవరైనా అంతే కదా, టైట్ డ్రెస్సులు వేసుకుంటే అట్రాక్ట్ అయిపోతాం। ఆహా, మరి నీ చెల్లికి ఎందుకు అలాంటి డ్రెస్ కొను? జానీ, ఈ మోపు చూపని పాపానికి కారకులు ఎవరని ప్రశ్నిస్తే అమ్మాయిల డ్రెస్సింగ్ బాగోకపోవడమే అని అబ్బాయిలు చెప్తారు, మేము మాకు నచ్చినట్లు వేసుకుంటాం, చూడటం మీదే తప్పని అమ్మాయిలు చెప్తారు, ఇదే ప్రశ్న బైబిల్ని అడిగితే ఇద్దరిది తప్పు అంటుంది। ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనంలో స్త్రీల వస్త్రధారణ పురుషులు, పురుషుల వస్త్రధారణ స్త్రీలు ధరించకూడదని రాయబడింది। 1వ తిమోతి 2వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలు తగుమాత్రపు, అంటే సభ్యత గల, తక్కువ వెలగల వస్త్రాలు మాత్రమే ధరించాలని రాయబడింది। నెట్ హ్యాండ్స్, స్లీవ్లెస్లు, లెగ్గిన్లు, టైట్ పంజాబీలు, జీన్లు, టీషర్ట్లు, ఇవా సభ్యత గల వస్త్రాలంటే? వేలకు వేలు పోసి ఆకర్షణీయమైన బట్టలు కొనుక్కుంటున్నారు, ఇదా దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే?
పెద్ద పెద్ద సేవకుల పిల్లలే ఇలా అసభ్యంగా తయారవుతుంటే ఇంకా క్రైస్తవ్యాన్ని ఎవరు బాగు చేయగలరు? మనం తినే ఆహారం కనుక మన సహోదరులకు ఆటంకంగా ఉంటే ఆ భోజనమే మానేయమని చెప్తుంది బైబిల్. అలాంటిది చూసి అబ్బాయిలందరికీ ఆటంకంగా శోధనకరంగా ఉన్నాయని తెలిసినా ఈ ఆకర్షణీయమైన బట్టలను ఏ అమ్మాయి వదలడం లేదు. సభ్యత గల వస్త్రాలు వేసుకోమని చెప్పినా అందుకు లోబడిన ఇలాంటి అమ్మాయిలు, మోహపు చూపు వ్యభిచారం అని చెప్పినా అందుకు లోబడిన అలాంటి అబ్బాయిలు తీర్పులో శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. నేను తీర్పు తీర్చడం లేదు, దేవుని వాక్యమే తీర్పు తీరుస్తుంది. ఆజ్ఞాతిక్రమణే పాపం, పాపానికి జీతం మరణం. జానీ, నీ డ్రెస్సింగ్ ఎలా ఉందో ఎప్పుడైనా గమనించుకున్నావా? కండలు కనిపించేలా టీషర్ట్లు, జారిపోతున్నట్లు కనిపించే లోయెస్ట్ ప్యాంట్లు. నువ్వెలా అమ్మాయిల చేత శోధించబడుతున్నావో నువ్వు కూడా అలాగే అమ్మాయిలు శోధిస్తున్నావు అని తెలుసుకో. రకరకాల హెయిర్ స్టైళ్ళు, మళ్ళీ దానికి రంగులు, రకరకాల గడ్డాలు, బాడీ స్ప్రేలు, ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ శరీర సంబంధమైనవి కావా? ఇతరులను శోధించడానికి, నువ్వు గర్వించడానికి తప్ప ఇవెందుకు పనికిరావు. ఒకప్పుడు ఎవరైనా ఇలా తయారైతే చూసిన వాళ్ళంతా వాటిని పోక్రీ చేస్తలేనివారు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అంటున్నారు. అనేకులు తమ పోక్రీ చేష్టలను అనుసరించి నడుచుకుందరు. వీరి వలన సత్యమార్గం దూషించబడను అని బైబిల్ ముందే చెప్పింది కదా. విదేశీయులు కూడా ఇలాగే ఫ్యాషన్, స్టైల్, కల్చర్ అంటూ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఏం జరిగింది? ఇప్పుడు అక్కడంతా వ్యభిచారం, వ్యసనాలు తప్ప పరిశుద్ధత ఎక్కడా కనిపించడం లేదు. ఆదిమ సంఘం ఆత్మలను రక్షించడానికి తమ ప్రాణాలను కోల్పోతే మనం మాత్రం మన సరదాలు తీర్చుకోవడానికి ఆత్మల్ని నాశనం చేస్తున్నాం. సమాజానికి సభ్యత నేర్పించవలసిన మనం అసభ్యతను నేర్పిస్తున్నాం. క్రైస్తవుడు దేవుని ఆజ్ఞల్ని పాటిస్తే లోకానికి వెలుగవుతాడు. క్రైస్తవుడే వాక్యానుసారంగా జీవించకపోతే ఇంక లోకం ఏమైపోతుంది? జానీ, దేన్ని ఏ పర్పస్ మీద వాడాలో ఆ పర్పస్ మీదే వాడు. దేవుడు బట్టల్ని శరీరాన్ని కప్పుకోవడానికి ఇచ్చాడు, అందుకే వాడు ఆకర్షించడానికి, అందానికి వాడుకో. గడ్డాన్ని మొహానికి ప్రొటెక్షన్గా ఇచ్చాడు. అవసరం అనిపిస్తే ఉంచుకో, లేకుంటే తీసేసుకో. అంతేకాని ఫ్రెంచ్ కట్లు, ఆ కట్లు, ఈ కట్లు అంటూ అందానికి ఆకర్షించడానికి వాడుకో. దేవుడు జుట్టుని తలకి ప్రొటెక్షన్గా ఇచ్చాడు, కాబట్టి ఉంచుకో, దూకో. అంతేగాని ఇతరులను ఆకర్షించడానికి, తాము గణపరచబడ్డానికి బ్రతికే సెలబ్రిటీలాగా వింత వింత హెయిర్ స్టైల్స్ వాడకు. బాడీ స్ప్రేని చెమట వాసన రాకుండా ఉండడానికి కనిపెట్టారు. అవసరం అనిపిస్తే అందుకు మాత్రమే వాడు. ఇతరుల దృష్టిని నీ వైపు తిప్పడానికి కానీ, నీ రేంజ్ని ఇతరులకు చూపించడానికి కానీ వాడుకో. నువ్వు బాడీ స్ప్రేని ఎందుకు వాడుతున్నావో ఒకసారి నీకు నువ్వే ప్రశ్నించుకో. నీ ప్రశ్నకు సమాధానమే దాన్ని నువ్వు వాడచ్చో వాడకూడదో నిర్ణయిస్తుంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను. ప్రభువు నాతో ఉండి నన్ను మార్చాడు. ఇప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. నేను ఎలా ప్రవర్తించాలో ఆయనే నాకు బోధిస్తున్నాడు. అలా ప్రవర్తించడానికి ఆయనే నాకు సహాయం చేస్తున్నాడు. యేసుక్రీస్తుతో నాకు ఇప్పుడు అనుబంధం ఏర్పడింది. ప్రభువులో ఆనందించడం అంటే ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను క్రైస్తవుణ్ణి ఎందుకంటే నేను మారుమనసు పొందాను.